కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ ఇది సునీల్ పొంగోల్ గారి ఆధ్వర్యంలో నిర్వింపు చేయడం జరుగుతుందో దానిపై ఏ విధమైనటువంటి అనుమతులు కానీ ఆధారాలు కానీ లేక సాధారణంగా ఈ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని సోదా చేయాలన్నా సర్చ్ వారెంట్ అనేది రైట్ ఆఫ్ ఆఫ్టర్ కెన్ నాట్ బి రైట్ సర్చ్ వారెంట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీరు సర్చ్ చేయటం అనేది మీకు అవకాశం ఉంది అసలు ఏ ఆధారం లేకుండా ఏదైతుందో ఈ స్ట్రాటజీ కమిటీ ఏదైతే కార్యాలయం ఉన్నదో సునీల్ కుర్కు సంబంధించింది అభ్యంతరకరమైనటువంటి ఒక పోస్టింగ్స్ పెట్టడం జరుగుతుంది అసలు ఏంటి అభ్యంతరకరమైన పోస్టింగ్స్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ వారి యొక్క ఆలోచన విధానాలు అభిప్రాయాలను వెల్లడింప చేయటం అనేది అది మా హక్కుగా భావిస్తామని చెప్పండి దానిపై భిన్నాభిప్రాయం మీకు కలిగి ఉన్నట్టయితే యూ కెన్ కౌంటర్ ఇట్ యాజ్ నిజంగానే వాస్తవాలకు భిన్నంగా ఏదైనా డామేజింగ్ పోస్టింగ్ ఉన్నట్టు మీరు భావిస్తే మీరు చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి ఒక అవకాశం మీకు ఉండదు అసంతేది లేకుంటే ఇది ఉందో మీరు దేశంలోనే ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఒక రాజకీయ పార్టీని మేము ఏర్పాటు చేస్తున్నాం భారత రాష్ట్ర సమితిని పేర్కొంటూ ఇక్కడ మీరు చేస్తున్న ప్రసంగం ఏంటి ఒక నియంతృత్వ ధోరణిలో రాజకీయంగా మీ ప్రత్యర్థులు ఎవరున్నా కానీ వారి భావాలను అణచివేసే విధంగా వారి భావాలను అణచివేసే విధంగా పోలీస్ అధికార యంత్రాంగాన్ని ఏదైతుందో ఒక ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడకూడదు ప్రైవేట్ ఆర్మీ సైన్యంగా వాడుకుంటుందని చెప్పండి మన గతంలో ఏదైతుందో నైజాం ప్రభుత్వంలో ప్రైవేట్ ఆర్మీ రసాకర్లను ఉండే అని చెప్పని మనం వింటుంది పోలీస్ ఏదైతుందో ఇది అధికారిక పోలీసు గా భావిస్తున్నట్టు కనబడటం లేదంటున్నారు ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఘర్షిస్తున్నాం ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పారదర్శక పాలనకు ప్రతీకగా ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నారా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పారదర్శక పాలనకు ప్రతీకగా ఉంటుందని చెప్పి భావించేది ఉందో మన రాజకీయాలకు అతీతంగా సరే ఉద్యమ నేతగా నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో భావించి అధికారం రావడం జరగచ్చు కాక ఉద్యమ ఆకాంక్షలు ఏదైతుందో నువ్వు ఏ మేరకు నెరవేర్చగలిగిన వారి ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోని చెప్పండి ఉద్యమ ఆకాంక్షలను నువ్వు ఏ మేరకు నెరవేర్చగలిగినవని చెప్పి అనేది ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకొని ఆతో పరిశీలన చేసుకోని చెప్పని చెప్పిస్తుంది అది ఏ రంగం అన్న కానివ్వండి అది ఏ రంగం అన్న కానివ్వండి కాక అని చెప్పంటున్నా అది నిధులే కానివ్వండి నీళ్ళే కానివ్వండి నియామకలే కానివ్వండి అది ఏ రంగం అన్న కానివ్వండి చెప్పంటున్నా మరి ఈరోజు తమురన్ అమ్మ అని చెప్పి అంటూ భారత రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఏర్పడ్డది ఏదైతుందో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్య సాధనతో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కేవలం నీ అధికార దర్పం నీ రాజకీయ ఆకాంక్ష టీఆర్ఎస్ ఉన్నది ఏంటి కేవలం రాజకీయ ఆకాంక్ష అని చెప్పి అంటున్నాను నిన్నటి వరకు ఏదైతుందో 2014 నుండి 2020 వరకు ఏదైతుందో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా
మిత్రదర్శనం. ఆరేళ్ళు అంటగా ఈ ఊరేగి, ఆరేళ్ళు అంటగా ఈ ఊరేగి వీళ్ళు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేవలం బీఆర్ఎస్ మాత్రమే నిలబడగలుగుతుందని చెప్పి పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నా. ఇప్పుడు చెప్పినట్టుందా, ఉన్న ఊరు నిలగబెట్టలేనోడు దేశాన్ని నిలగబెడతాడు, ఉన్న ఊరు నిలగబెట్టలేనోడు దేశాన్ని నిలగబెడతాడు. నేను మొత్తం రాష్ట్రంలో 119+1 120 శాసనసభ స్థానాలు ఉన్నాయి, 119 ఎలక్టెడ్, 1 నామినేటెడ్, 120 స్థానాలు. 120లో 112 శాసనసభ్యులు మద్దతు కలిగి ఉన్నాయి. దేశంలో ఏదైతే ఉందో ఏ రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇంత మద్దతు కలిగి ఉంటే నేను భావిస్తాను చెప్పండి. 120లో 112 శాసనసభ్యుల మద్దతు కలిగి ఉంటాయి. నువ్వు 112 శాసనసభ్యుల మద్దతు కలిగి ఉండి నువ్వు కేంద్రం కలిగి నీకు రావాల్సిన హక్కులను పొందలేకపోతున్నావు అంటే అది నీ అసమర్థత కాదా అంటూ నేను. కేంద్రం నన్ను వివక్ష గురి చూస్తున్నది, ఏమి చేస్తలేదు. నేను మా హక్కులు కాలం రాస్తుంది, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏదైతే ఉందో అమలు చేయటం లేదు. మరి నువ్వేం చెప్తున్నావే, నువ్వేం చేస్తున్నావు అని చెప్పట్టున్నా. 120 శాసనసభ్యుల మద్దతు, 120లో 112 శాసనసభ మద్దతు కలిగి ఉండి నువ్వు తెలంగాణ హక్కులను పరిరక్షించలేనోడివి, నువ్వు దేశాన్ని నిలబెడతా అంటే ఇట్లనే అంటున్నా. ఆరేళ్ళు ఏదైతే ఉందో బీజేపీకి అంటగా అయినా నువ్వు, ఆరేళ్ళు బీజేపీకి అంటగా అయినావు. ఎందుకు ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడలేకపోయినావు అని చెప్పంటుంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు 120 కోట్ల అంచనా ఏమైంది, అది జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడి ఉండి ఉన్నట్టయితే ఈ రాష్ట్రంపై 100 కోట్ల అప్పుల భారం తగ్గుతుండే. అది నీ వైఫల్యం కాదా, నీ అసమర్థత కాదా అనా? నువ్వు మిత్రపక్షమే కదా, ఇవాళ విభేదిస్తున్నావు, మైట్ బి సరే విభేదిస్తున్నావో లేదో కాలం తెలియజెప్తుంది. కానీ ఆరేళ్ళైతే అంటగా అయినావు కదా, నేను అంటున్నా ఆరేళ్ళు అంటగా అయినప్పుడు ఏదైతే ఉందో నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడలేకపోవటానికి ఏదైతే మిషన్ భగీరథ ప్రాజెక్టు త్రాగునీటి సంబంధించినటువంటి యొక్క నిధులు కేటాయింపు పొందడం లోపల ఆనాడు ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నువ్వు ప్రారంభంతో జరిగినప్పుడు ఏదైతే ఉందో ఒక మాట దీని చింత జయమవుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది. ఈ భగీరథ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా డ్రింకింగ్ వాటర్ సంబంధించి తాగునీకి సంబంధించిన నిధులు మీరు కేంద్ర ప్రభుత్వం కార్తీకంగా అండగా నిర్మాణం చెప్పాను అడగొస్తుంది. కేవలం నీ అవినీతిని కట్టిపుచ్చుకోవడానికి కొరకు ఆమెకు కొంచెమే చాహియే, కేవలం ఆయన అవినీతిని కట్టిపుచ్చుకోవడానికి కొరకు అని చెప్పంటున్నాను నేను. ఏ అంచనాలను తారుమారు చేస్తూ, ఏ అంచనాలను తారుమారు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణం చేయడం జరిగిందో, ఈ అంచనాలకు భిన్నంగా ఏదైతే ఉందో మిషన్ భగీరథ నిర్మాణం చేపట్టడం జరిగిందో, అందులోని అవినీతి వెలికి రాకుండా చూడటానికి కొరకు ఏదైతుందో ప్రధానమంత్రి గారు అన్నాడు ఏదైతుందో మసలా క్యా హై మసైల్ క్యా హై క్యా హమారి మర్కజీ ఉపయోగించేతో అమ్మ కుచ్చిన ప్యార్ చాహియే అమరి గుణాకు చుపాదే బస్ అమరి గుణాహకు చుపాదే. ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటే నేను ఇలా పోయి భారత రాష్ట్రం తప్పితేట అదేందో. ఇవాళ ఏదైతుందో నువ్వు కేంద్రంతో నీ సొంత పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఏదైతుందో స్థలం కేటాయించేస్తున్నావు. కేంద్రంతో ఏదైతుందో
ఆయన టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ కానీ ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కేటాయింపు చేసుకుంటాడు. కానీ రాష్ట్ర హక్కులకు సంబంధించి మాత్రం ఏదైతే ఉందో, ఒక ఉద్యమ నేతవు నువ్వు, ఒక ఉద్యమ నేతవు అని చెప్పంటున్నా నేను, నువ్వు మామూలు మనిషి కాదు. కేసీఆర్ అంటే ఏదైతే ఉందో మామూలు మనిషి కాదు ఆయన. ఒక ఉద్యమ నేత, ఈ ఉద్యమ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి ఏదైతే ఉందో, మన ఆనాటి ఖమ్మం జిల్లా భద్రాచల ప్రాంతం లోపల 7 మండలాలను ఏదైతే ఉందో కిసాన్ సర్కార్ నినాదం బాగుందా? ఆయనకి ఎవరు రాకితోడు కానీ నినాదం బాగుందా? అంటే కిసాన్ సర్కార్ బోలేతో యూపీఏ హుకుమత్ కిసాన్ కి సర్కార్ హే. హమ్ ఫకర్ సే బోల్తే, హమ్ ఫకర్ సే బోల్తే, యూపీఏ గవర్నమెంట్ జో హే కిసాన్ కి సర్కార్ హే. మేము ఆనాడు ఏదైతే ఒక్క కలం పొడుతున్న 70,000 కోట్ల రుణమాఫీ చేసిందా కాంగ్రెస్ పార్టీ? యావత్ భారతదేశంలో ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో ఒక్క కలం పొడుతున్న ఏదైతే 70,000 కోట్లు రుణమాఫీ చేసిందా? వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క కలం పొడుతో ఏదైతే ఉందో 10,00,000 కోట్ల పెట్టుబడి దాదా ప్రైవేట్ బకాయిలు ఏదైతే ఉందో ఎన్పీఏ కింద రద్దు చేసిందా? సార్ కాంగ్రెస్ ఒక కలం పొడుతో ఏదైతుందో 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఒక రుణం మాఫీ చేయబడే విధంగా, వీళ్ళ దేశంలోని కోట్లాది మంది రైతులకు అండగా నిలిచే విధంగా ఏదైతుందో రుణమాఫీ చేసి వాళ్ళ ఎన్డీఏ ఏం చేసిందా? 10,00,000 కోట్లు విలువ చేసాడు ఒక ఎన్పీఏ రద్దు చేసి. 4 ఏళ్ళు గడిచిపోయిందా? 4 ఏళ్ళు గడిచింది, ఇంతవరకు నువ్వు ఎన్నికలో ప్రకటించి 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేకపోయినవే. రైతు బంధు అనే నెప్పంతో, రైతు బంధు అనే నెప్పంతో ఏదైతుందో నీకు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పిపడ్డ రాయితీలు అన్ని కూడా ఇలా రద్దు చేసింది, నిలుపుదల చేసిందని చెప్పండి. అది వడ్డీ రాయితే కానివ్వండి, పంట రుణాలే కానివ్వండి, దీర్ఘకాలిక రుణాలే కానివ్వండి, మధ్యకాలిక రుణాలే కానివ్వండి, మన ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 4 నుండి 6% వరకు ఏదైతుందో రైతు పొందేటువంటి పంట రుణం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై ఏదైతుందో 4 నుండి 6% వడ్డీ రాయితీ కల్పించిందా? ఈయన వచ్చి తొందరగా పూర్తిగా రద్దు చేసిందని చెప్పండి. మనం విత్తన రాయితీ కల్పిస్తే విత్తన రాయితీ రద్దు చేసిందని చెప్పంటున్నా, వ్యవసాయ యాంత్రికరణ రద్దు చేసిందని చెప్పంటున్నా, మన ధాన్యం సేకరణలో హమాలి ఛార్జీలు కల్పిస్తే ఇలా హమాలి ఛార్జీలు ఏదైతుందో కన్మరుగైపోయినని చెప్పంటున్నా. కిసాన్ సర్కార్ సిర్ఫ బాతోం సే నహీ, కామ్ సే కామ్ సే హోనా చాహియే. అగర్ కిసాన్ సర్కార్ కామ్ సే హోనా బోలే తో సిర్ఫ్ కాంగ్రెసీ హుకుమత్ సే హోతా, సిర్ఫ్ కాంగ్రెసీ హుకుమత్ సే హోతా. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టి నీ వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కొరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని అప్రూవ్లకు పెట్టరు, అప్రూవ్లకు పెట్టరు అని చెప్పండి. ఏ హైదరాబాద్ నగరం ఏదైతుందో ఇది తెలంగాణ వారసత్వం, తెలంగాణ ప్రజల పౌరుల హక్కుగా ఉద్యమించామని చెప్పంటారు. అంటే ఏ హైదరాబాద్ నగరం ఏదైతుందో ఇది తెలంగాణ పౌరుల హక్కు ఉద్యమిస్తే ఇవ్వాలేమిందే? మన వాట ఎంత, మన మన ఉద్యోగ వాట ఎంత? నేను అడుగుతున్న కేటీఆర్ ను ఇవాళ మీరు ఏదైతే జూబ్లీ హిల్స్కి వెళ్ళి మీది పోతే తెలంగాణలో ఇక్కడ కనబడితే భూతత్వం పెట్టి చూడాలి, ఇక్కడ ఉండాలి తెలంగాణలో ఎక్కడ అని చెప్పి. అక్కడ ఈయనైతే పంజగుట్ట దగ్గర అయితే సార్ పంజగుట్ట సే పార్ హోకర్ అక్కడ బంజారా హిల్స్ దగ్గర అయితే తోడలోకి దిక్కే, అక్కడ బంజారా హిల్స్ పార్ హోకర్ జూబ్లీ హిల్స్ దగ్గర అయితే ఖతమ్మగా జూబ్లీ హిల్స్ ఉప్పర్ జాతీయ సమయం మాదాపూర్ आपके माधापुर माइंड स्पेस क्या क्या है कि अब नामा नया नया आ रहे हैं मतलब तेलंगाना ने कर उन्होंने जब तक भूता दंबेट जुड़ा रहे जब पंटना ने सॉफ्टवेयर रंगा उन्हें करने ना तेलंगाना उन्होंने जब पंटे भूता दंबेट जुड़ा रहे जब पंटने इतनी क्या ना तेलंगाना कोर को ना जी
మళ్ళీ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు వేస్తుండే రాయదుర్గంకి వెళ్ళి ఆ ఏషియా ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏదైతుందో అగర్ ఇంగ్లీబన్ బస్ స్టేషన్ సే దాలేతో ఇదర్ పురాణ శహర్ కు అదొక కామాత इमलीबन से होते हुए चारमीनार से फलकनामा से अगर शमशाबाद को मेट्रो रेल डाले तो सिर्फ 16 किलोमीटर था तो इमलीबन दाक एदैतुंदो इमलीबन अंटे महात्मा गांधी बस स्टेशन वहां तक लाइन है अब चल रही गाड़ी चल रही सर अब जुबली स्टेशन से चल रहा है सिकंदराबाद रेलवे स्टेशन से चल रहा है नामपली रेलवे स्टेशन से चल रहा है अगर इमलीबन से शुरू होकर चारमीनार से होते हुए फलकनामा से शमशाबाद गए तो 16 किलोमीटर सिर्फ 16 किलोमीटर अत्यारे रायदुर्गम से शमशाबाद डाले तो 31 किलोमीटर 15 किलोमीटर ज्यादा रहे 15 किलोमीटर ज्यादा हो रहे किसके पास से डाल रहे सब इवड़ी को संजय सुनो यंटु ना इवड़ी हिंदी क्या तेलंगाना बोल कुन्ना जी क्या हमारे पुराने शहर वाले मेट्रो रेल की खातिर नहीं है क्या हमारे पुराने शहर की आबादी मेट्रो रेल चढ़ने की काबिल वो मौका हमारा पुराने शहर को कभी नहीं देते दे था ये मेट्रो रेल उन्नोन को समय ना गरीबों ने कहा था गरीब बड़े कहा था अरे तेलंगाना उन्नोन को समय तो आप ऐसे ही तुम दो गरीब बड़े तेलंगाना बात कहा था नूट पन्न मंदिर एमएलए जंतर मंत्र धर्ना जी बाबा कुंडलक्ष्मी बाबूजी सच योगी राष्ट्र आकांक्षा एन भाई संवस वायस लोलो चली चली कुंडलक्ष्मी बाबूजी गारो जंतर मंत्र दी मदत नूट पन्न मंदिर देश राजकीय पार्टी की राष्ट्रीय इतना 90% एबो नूट इन वेल नूट पन्न मंदिर संख्य नूट पन्न मंदिर संख्य पार्लमेंट जंतर मंदिर धर्ना चेयि राष्ट्र हक प्रयोजन का विवक्ष गुरी हक प्रयोजन का हक साधन नूट पन्न मंदिर जनता मंत्र धर्ना कुर्चो कांग्रेस भारत राष्ट्रपति प्रेसिडेंट ऑफ इंडिया मुर्मू परेड नूट पन्न मंदिर नूट पन्न मंदिर एमएलएलो हकल कल राय दी के मन विवक्ष गुरी अंशाल नष्ट दी जंतर मंत्र दू पार्लमेंट धर्नाजी तरह प्रेसिडेंट ऑफ इंडिया अपॉइंटमेंट प्रेसिडेंट ऑफ इंडिया परेड वो ईडी वीडेद प्राइवेट आर्मी वीडीन वीडे प्रईवेट आर्मी अब पार्टी आई कांग्रेस मीदने का वे पार्टी आईना मेपील पे बाबा गंगापुत्र समस्या जीवन बाबा अखने यूरोपेट मत आप अड़गे सीएम समाचार सर शांतियुत समस्या प्रोजेक्ट आरडीओ गारे विनपमेंटे ले सर अब धर्ना अरे मेमे आलोचन इंतवर धर्ना चेयर आलोचन उदो लेनी वालचिपेटे बराबर धर्ना चाहिए इचिपेटे बराबर धर्ना चाह अदो वाल वे तमाशा इंदा को अरे केसीआर चितशुद्धि दयचे गमन केसीआर चितशुद्धि दयचे गमन
ఎంతవరకు ఏదైతుందో రాజకీయ ప్రేరేపితంగా ఆయన రాజకీయ ఆకాంక్షతో ఏదైతుందో ఆయన కుటుంబ ప్రయోజనాలు కాపాడటమే ఆయన యొక్క ఇవాళ అనుకునేటువంటి ఒక లక్ష్యం. అన్నాడు ఏమన్నానే ఎక్కడ అవినీత ఆరోపణలు వస్తే నా కుటుంబమే కాదు నా కొడుకై నా బిడ్డ అయిన ఏదైతుందో వీళ్ళ సలాకల వెనుక నిలబెడతానడా. ఏమైంది అలా బిడ్డకి ఏదైతుందో ఆరోపణ రాగానే ఆడ పోలీస్ ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ గాచి ఇట్లా అడుగు బయట పెట్టిందో లేదో ఒకసారి ప్రగతి భవన్ పరిగెత్తు. ప్రగతి భవన్ ఉన్నది ఎందుకు ఆ గిందికైనా నువ్వు చెప్పింది ఏం చేయాలి జరుగుతున్నది ఏంది నువ్వు చెప్పింది ఏం చేయాలి జరుగుతున్నది ఏంది నువ్వు బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కూడా ఉంది వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ముందేదైతుందో ఉన్నంత కాలం ఇంకా ఆరు నెలలుటో ఎనిమిది నెలలుటో ఎన్నో రోటో తెలియదు కానీ మాకు ఉన్నన్న ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటానికి కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనల కొరకు ఏదైతుందో రాజకీయ పక్షాలు అన్నింటినీ ఏకం చేసి నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాష్ట్ర సాధన కొరకు ఉద్యమించడం జరిగింది. 112 మంది ఎంఐఎంకే సా 112 మంది ఉన్నారు సార్ అంటున్నా. దేశంలో ఏ పార్టీకి ఏ రాష్ట్రం ఉండవు చెప్పంటున్నా. రేపు ఎంత నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే పార్లమెంట్ ఇంకా 23 దాకా నడుస్తుంది పార్లమెంట్ అది దేవితా చెల్లెకాయ పెట్టు జంతర్ మంత్రి దగ్గర ఎట్లా లేదు బీఆర్సీ నాకు ఇక్కడ ఒత్తురు కదా అందరు పెట్టు అక్కడ పెట్టు అందరు 100 నువ్వు ఆమరణ నిరాదీక్ష చేస్తూ నీ సంఘీ భావం ఏదైతుందో ఇంకా 111 మంది ఉంటాను పక్కన చూసుకుంటాడు. సరే ఆమరణ నిరాదీక్ష అంటే సాధ్యం కాకుండా పెద్ద మనిషి నేను అంత పెద్ద మాట అంటే మళ్ళీ ఏమనుకుంటారు జీవరెడ్డి కూర్చుంటారు అని చెప్పంటే రిలేదు రియల్లీ సజెస్టింగ్ నాకు తోచిన ఆలోచన చెప్తున్నాను. రాష్ట్ర హక్కుల ప్రయోజనం కాపాడటానికి కొరకు ఏదైతుందో నాకు తోచిన ఆలోచన చెప్తున్నాను. కేంద్రంపై ఒత్తిడి తేవటానికి కొరకు ఏదైతుందో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వివక్ష తుప్పటి దొరుకుతుందో యావత్ భారతదేశానికి తెలియజెప్పడానికి ఎదుగుతుందో జంతర్ మంత్రం దగ్గర ఎదుగుతుందో తీర్చి చెప్పారు 2000 పార్లమెంట్ సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పరేడ్ చెప్పి మొత్తం మందిని ఇష్యూ అయితే ప్రొజెక్ట్ అవుతుంది హైలైట్ అవుతుంది ఇష్యూ ప్రొజెక్ట్ అయితే హైలైట్ అవుతుంది అవన్నీ లేకుండా ఆహా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ లేపుతున్నారు వీడంతా నేను లేకుండా లేవకుండా నిష్పెడతాం అనుకుంటున్నావా ఈ ఎలక్షన్ ఎట్లా కాంగ్రెస్ దెబ్బకూడదు ఈ ఎన్నికల్లో ఏదైతే ఎన్ని పన్నాగాలు వండినా నీ తప్ప కూడా దెబ్బ కొడుతుంది తప్ప కూడా దెబ్బ కొడుతుంది నేను అందుకే ఏదైతే సునీల్ కొనుగోలు కార్యాలయం మీద దాడి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గర్హిస్తున్నాం వీళ్ళు ఈ అరెస్టులతోని దాడులతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నువ్వు నిలువరింపు చేయలేవు అని చెప్పని హెచ్చరిస్తుంది. ఏ విధంగా ఇంకా మట్టి కాలం కట్టేస్తుంది బయో ఉంది ఈ పార్టీ.